వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్లు దాటింది. కొంతకాలంగా మనోజ్ కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే కదా. 2 ఏళ్ల తమ అందమైన బంధానికి ముగింపు పలికామని, తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. భార్యకు విడాకులిచ్చిన తర్వాత కాస్త రిలాక్స్గా ఫీల్ అయిన మనోజ్ ఇకపై తన ఆనందాన్ని సినిమా రంగంలోనే వెతుక్కుంటానని అభిమానులకు తెలిపాడు. దొంగ దొంగతి సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన రాజుబాయ్, వేదం, జుమ్మందినాదం, కరెంటు తీగ లాంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒక్కడు మిగిలాడు చిత్రంతో మిశ్రమ ఫలితాలు అందుకున్న మనోజ్ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన ఎంఎం ఆర్ట్స్ పేరుతో కొత్త సినిమా సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. అహం బ్రహ్మాస్మి పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు నిర్మలాదేవి, మంచు మనోజ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. ఈ సినిమా ఆరంభోత్సవం వచ్చే నెల 6న అట్టహాసంగా జరగనుంది. ఈ క్రమంలో నేడు సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. అహం బ్రహ్మాస్మి పోస్టర్ను షేర్ చేసిన మంచు మనోజ్ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన దొంగ దొంగది సినిమా సమయంలో ఏ విధమైన భావోద్వేగాన్ని పొందానో మళ్ళీ ఇప్పుడు అదే ఎమోషన్ను ఫీల్ అవుతున్నాను. నా ప్రయాణంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నటనే జీవితం, ఇన్నాళ్ళు దాన్ని మిస్ అయ్యాను. సినీ అమ్మ వచ్చేసా, లవ్ యూ డార్లింగ్ అని మనోజ్ పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.